బుజ్జి కడుపు మస్తున వస్తుంది, ఏం చేయాలని అర్థమైతే లేదు. గతగానం ఏం తినపాడాయను? నిన్న మా దోస్తు గాడు చికెన్ తినిపించను బుజ్జి, ఇక పుణ్యానికి వచ్చింది కదా అని ఒక పీస్ ఎక్కువ తిన్నా. కడుపు మస్తున వస్తున్నది, గడబడి గడబడి అయితే సుధరాయిస్తలేదు బుజ్జి. పుణ్యానికి తింటే గట్టన అవుతుంది మరి. ఏంటిది డ్రెస్సా? డ్రెస్ లేదేం లేదు, పోండి అక్కడ వండి, ఇద్దరు వండి అక్కడ వండి. బేటా అమ్ములు గట్లెందుకు మాట్లాడుతున్నావు బేటా? మొన్న నువ్వు ఇప్పించిన కదా బేటా నీకు డ్రెస్. అర్థం చేసుకో బేటా, ప్లీజ్ బేటా అర్థం చేసుకో. మొన్ననే ఇప్పించిన కదా బేటా డ్రెస్, చెయ్యి టైట్ ఉన్నది బేటా, పైసలు లేవు, చెయ్యి టైట్ ఉన్నది బేటా, ప్లీజ్ బేటా అర్థం చేసుకో, ఇప్పుడు లేవు. ప్లీజ్ బేటా అర్థం చేసుకో బేటా, పైసలు లేవు బేటా, పైసలు లేవు నా దగ్గర, ప్లీజ్ బేటా అర్థం చేసుకో. ఏమది, నేను మందు తాగుతున్నాను, నేను మందు తాగ నువ్వు చూసినావు, ఎప్పుడు తాగిన మంది, ఎప్పుడు తాగిన నేను, నేను మందు తాగుతున్నాను. కొత్త చిరిప్పిచ్చింది నీకు తెలుసా? పని అక్కడ పండి, డ్రెస్ లేదేం లేదు, పని అక్కడ పండి, పని. నువ్వు రెసిపీ లేవు అనుకోని బండారం మొత్తం మమ్మీ చెప్తా. నువ్వు బండారం బయట పెట్టినా ఏం బయట పెట్టినా నా దగ్గర పైసలు లేవు, నేను డ్రెస్ ఇప్పియా, పండి అక్కడ పండి, పండి. మమ్మీకి మొన్న వేపాల డ్రెస్ ఇప్పించినావు కదా, నాకు కూడా వేపాల డ్రెస్ కావాలి. ఏమది, మమ్మీకి 1000 రూపాయల డ్రెస్ ఇప్పించినావు, నాకు కూడా 1000 రూపాయల డ్రెస్ ఇప్పి అని అంటున్నావు. పైసలు లేవేం లేవు, డ్రెస్ లేదేం లేదు, పోండి. నేను పుట్టి ఇంత పెద్దగైనా నేనే ఇప్పటిదాకా 1000 రూపాయలు పెట్టి షర్టు ప్యాంట్ తీసుకోలేదు, మీకు ఇప్పి అన్నా. మంచిగా నేర్చిర్రు, ఆడాడాడాడ మోపైన ఆరు, పోండి అక్కడ వండి, పోండి అక్కడ వండి, పోండి పోండి. ఏం నేర్చినారు, పైసలు ఎవరో దేవుడా, నేను ఏడుస్తుంటే డ్రెస్ ఇప్పి అని, ఇది దమ్ దమ్ చేస్తుంది డ్రెస్ ఇప్పి అని మా బిడ్డ దమ్ దమ్ చేస్తుంది.